హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ 5 మూవీస్. భయ్య 5 మూవీస్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను 3 మూవీస్ పెట్టేస్తా. ఫస్ట్ వన్ కలంగ, అది ప్రీమియర్స్. సెకండ్ వన్ ARM, అది పెట్టేస్తా. థర్డ్ వన్ భల్లే ఉన్నాడు. ఈ 3 మూవీస్ ఆల్రెడీ రివ్యూ పెట్టేస్తా. మీరు చూడని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. భయ్య చూసి ఎలా ఉన్నానంటే, ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. భయ్య ప్లస్ ఇంకొకటి, ఇంకా 2 మూవీస్ పెండింగ్ ఉన్నాయి. ఆ 2 మూవీస్లోకి వెళ్ళి నేను ఉత్సవ మూవీ చూడడం జరిగింది. ఇంకొక మూవీ పెండింగ్ ఉంటుంది భయ్య, అదే మట్టు వాళ్ళు వెళ్తూ. సో అది మీరు చూసి ఎలా ఉన్నాయనేది రివ్యూ ఇస్తాం. సో నిన్న చూసిన మూవీ 4 మూవీ ఉత్సవం, మన తమిళ్ మూవీ భయ్య. అంటే తమిళ్ మూవీ కాదు కానీ తెలుగే, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే టైటిల్ పేరు ఉత్సవం. సో 4 మూవీ ఉత్సవం. సో ఉత్సవం మూవీ నేను సెప్టాగిరి థియేటర్లో మూవీ చూడడం జరిగింది. సెప్టాగిరి థియేటర్ అసలు చిల్లర థియేటర్ పోదు అనుకున్నా కానీ వెళ్ళిన. దీనికి వెళ్ళిన మూవీ మన ప్రకాష్ రాజ్ కోసం, నాజర్ కోసం, ప్లస్ రజిన. నేను రజినకి ఆమె అప్పట్లో పిల్ల నవ్వులేని జీవితం ఇంకా చాలా ఉంది. పిల్ల నవ్వులేని జీవితం, ఓ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇంకా పవ్వాడు. కొన్ని మూవీస్ అంటే ఆమె అంటే సందీప్ కిషన్తో చేసిన కొన్ని మూవీస్ మీ చాలా ఇష్టం ఆమె కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్ వచ్చేసి. సో అట్లా రజిన కోసం, ప్రకాష్ రాజ్ కోసం, నాజర్ కోసం, బ్రహ్మానందం కోసం మూవీ వెళ్ళా భయ్య. సో ఈ మూవీ వెళ్తే దీన్ని కనీసం కలంగాణ జస్ట్ చెప్పుకోనికి కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సీన్స్ అట్లా పోని. ఈ మూవీ విషయంకి వచ్చేసినా భయ్యా డల్ డోల్ ఏం లేదు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే ప్రకాష్ రాజ్ వాళ్ళ అంటే ఇప్పుడు వచ్చిన ఎట్లా అయిపోయినాయంటే మన ఈ కాలంలో సిచ్యుయేషన్, ఇప్పుడు ఎక్కువ సినిమాస్ రిలీజ్ అవుతుంది. ప్లస్ సినిమా థియేటర్లు తాగుతా ఒక 1 మంత్ తాగుతా, మ్యాక్సిమం 30 డేస్లో 1 మంత్ తాగుతా. ఓటీటీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ అని కూడా ఇవన్నీ చూస్తాం. నాటకాలు మర్చిపోతున్నాం. సో నాటకాల గురించి ఒక సీన్ ఉంటుంది భయ్య, శివుని క్యారెక్టరు. సో ప్రకాష్ రాజ్ ఆ సీన్ ఒక్కటే చాలా బాగా అనిపించి, మిగతా అంతా ఏదైతే చూస్తున్నామో ఒక 2-3 మూవీస్ కాపీ కొట్టినా అనిపించింది నాకు. నేను చూసినంత సేపు నాకైతే మూవీసే గుర్తుకొస్తున్నాయి. పాత మూవీస్, గోపిచంద్ నటించిన లోకం, అవి ఎంట్రీ సీన్, మళ్ళీ ఇలా ప్లేస్ అలా కాపీ చేసి ఇలా పేస్ ఓడి, మళ్ళీ ఇంకా 100% లవ్ లా బావమర్దాలు. అంటే పెళ్లి చేసుకుంటుండే వాళ్ళకి ఇష్టం ఉన్నాకున్నా ఒకరికొకరు అంటే ఇష్టం, సేమ్ అలా కాపీ ఇలా పేస్ అదే ఉంది. సినిమాలో చూసినంత సేఫ్ ఏం లేదు. ఏదైనా ఉందంటే ప్లస్ పాయింట్ ప్రకాష్ రాజ్ శివుడి క్యారెక్టర్ చేస్తారు భయ్య. మళ్ళీ ఇంకా సతీ క్యారెక్టర్ మన హీరోని వేస్తుంది అమ్మ ఓడవ. పాత మూవీస్లో హీరోని ఉంటుంది అనుష్క రేన్లో ఒక పప్పటి స్టార్ ఆమె. సో మీ అందరికి తెలియదు ఆమె, అంటే నాకు చాలా మత్తి మార్పు వస్తున్నా లేదా నాకు ఏదో అర్థమవుతుంది అని ఆమె. నేను మూవీస్ కొన్ని చూసా భయ్య, దేవి, నాగమ్మ, ఇంకా అన్ని దయ్యాల సినిమాలే చేస్తుంటుంది. అంటే నాగుల పంచమి, అంటే అప్పట్లో అన్నీ దేవుని సినిమాలు, దయ్యాల సినిమాలు ఇవే కాన్సన్ట్రేట్ చేసింది. సో అప్పట్లో ఆమె అన్ని దేవుని సినిమాలు అవి ఇవి తీసుకుంటా బాగా ఫేమస్ అయింది. సో ఆమె పేరు బి మర్చిపోయా. సో ఆమె వన్ ఆఫ్ ద బెస్ట్ 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 అప్పట్లో నేను 90s 20s కాబట్టి చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్ అంటే ఆమె చెప్పుకోవచ్చు, దేవి. సో ఆమె చాలా రోజుల తర్వాత వచ్చింది. అంటే మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది రజాకార్ అని, అలా ఆ చిన్న రోల్ చేసింది. దాని తర్వాత ఇదే మూవీకి వచ్చింది భయ్య. ఈ మూవీలో ఆమె చేసిన పాత్ర నాటకం. నాటకంలో శివుంది భార్య సతీ క్యారెక్టర్ చేసింది. ఆ ఒక్క స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తారు భయ్య మన ప్రకాష్ రాజ్ ఇంకా నాజర్ వీళ్ళిద్దరు నాటకాలు చూస్తుంటే అది ఒక్కటే వెరీ గుడ్ అనిపిస్తుంది. మిగతా చూసినంత సేపు ఇట్స్ ఫరెస్ట్ మనీ. మీరు ఒకవేళ 200-150 రూపాయల టికెట్ పెట్టి చూసుంటే ఏపీ తెలంగాణ ఇంకా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ఉన్నాము చూసాం వరస్ట్ భయ. ఓటీటీ వస్తే చూడండి భయ. ఎందుకు చూడాలో పోయి చెప్తే ఇప్పుడు ఎందుకు చూడాలనుకుంటా అంటే ఒక్కటే ఒక సీన్ ఉంటుంది భయ. అంటే ప్రకాష్ రాజ్ చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇష్టం. సో ఒక స్టేజ్ వచ్చేవాడుకు ఆయన నాటకాలు ఆపేస్తారు, ఇల్లు, పిల్లలు, భార్య. సో నాటకం అనేది ఆగిపోతుంది. వాళ్ళ కొడుకు ఒక జాబ్లో జాయిన్ అయినాక
ఈవెంట్ మేనేజర్ అవుతారు. సో అట్లా ఛాన్స్ వచ్చి అట్లా డాడీని డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని చాలా ఏళ్ళ తర్వాత నాటకం వేశారు. ఆ నాటకం పేరే శివుడు ఇంకా సత్య, సతీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగి. సో ఆ సీన్ భయం చాలా బాగా అనిపించింది. ఒకటే సీన్ కమింగ్ టు ద ఉచ్చం స్టోరీ నేను చెప్తా. కమింగ్ టు ద ఉచ్చం స్టోరీ ఏంటంటే భయ్యా ఏం లేదు డల్. స్టార్టింగ్ ఎంట్రీ సీన్ వచ్చేసి నాకు హీరో పేరు హీరోయిన్ పేరు ఒకటే తెలుసు రజీనా, ఆమె మన తెలుగు అమ్మాయే. సో హీరో స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఇవ్వే భయ్య లవ్ గేమ్స్ మళ్ళా మనం ఫ్రెండ్కి వెళ్ళి సమిగడాడి ఎక్స్ప్రెస్లో ఫ్రెండ్కి పెళ్ళి అంటే ఫ్రెండ్ వీరమ్మాయి ప్రేమిస్తే మనం పెళ్ళి చేసాం సేమ్ అదే సీన్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్. సో నేను వీళ్ళని కొడితే నాకు జాబ్ ఇప్పిస్తా మీ ఫ్రెండ్ అంటే సరే అలా కొడతారు మళ్ళీ జాబ్ ఇప్పిస్తా అంటే ఆ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి జాబ్లో జాయిన్ చేసుకోండి. ఇంటర్వ్యూ లేకున్నా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకున్నా ఏం లేకున్నా సో అట్లా జాబ్లో జాయిన్ అయిపోతారు. వర్క్ మంచి సరిగా చేయడు. మండే మార్నింగ్ ఏమైపోతారు అంటే మంచి ఈమెయిల్ ఇట్లా పంపాలి అభ్యర్థులు అలా ఉంటుంది తీసుకొచ్చి జాబ్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ బాస్ తిడతారు, నేను నీకు తెలివి లేకున్నా నీకు అంటే హీరోయిన్ పేరు బీబీ మర్చిపోయిన భయ్య సినిమాల క్యారెక్టర్ పేరు. సో హీరోయిన్ అంటే నేను చేసిన పాపం ఏంటంటే హీరోని హీరో పైన ఎప్పటి నుంచో లవ్ ఉంది, హీరోకి హీరో పైన ఎప్పటి నుంచో లవ్ ఉంది, వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం ఒక్కొక్కళ్ళకి తెలియదు. హీరోని ఆఫీస్లో వాళ్ళ బాస్ అందరు ఉన్నాడు ఇద్దరు తీశారు. ఇద్దరు తీసినప్పుడు అప్పుడే హీరో చెప్తారు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఐ లవ్ యూ ఐ హేట్ యూ అని చెప్పి అక్కడనే కట్ చేస్తే అడిగా ఇంక ఈమెయిల్ అవన్నీ తెలియదన్నారా. సో అది జరుగుతుంది. అది జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత ఏమైపోతాయంటే హీరోని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతాయి. హీరో డిప్రెషన్లో మునిగిపోతా మునిగిపోయిన వెంటనే అలా అటు హీరోని వాళ్ళ ఫాదర్ నాటకాలు నాజర్, అటు హీరోని హీరో వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ ఇద్దరు నాటకాలు పిచ్చోలే. సో అట్లా ఒక్కొక్క కుటుంబం మనం ఎందుకు వియాంకుళ్ళు కావద్దు మామ అదే నీకు కూతురునే నాకు కొడుకున్నాడు, నా కూతురు నీకు ఇస్తా నా కొడుకు నువ్వు అంటే నా కొడుకు నీకు ఇస్తా నీ కూతురు నాకు అన్నట్టు మాట్లాడుకుంటారు భయ్య. ఆ మాట్లాడుకునే తన్నంలో వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోతారు అన్నగా కట్ చేస్తే అక్కడ ఒక ట్విస్ట్ ఉంటారు భయ్య. ఏంటంటే హీరో పెళ్ళి చేసుకునే టైంలో స్టోరీ అంతా ఫాస్ట్ వెళ్ళిపోతాయి కానీ అసలు ఎందుకు హీరో వెళ్ళిపోయాడు అసలు ఎందుకు ఒప్పుకున్నది మొత్తం ఏం చూపించలే. ఇంటర్వ్యూ సీన్ కట్ చేసి ఏమైపోతారంటే హీరో ఉండడు మండపం నుంచి వెళ్ళిపోతారు, హీరోని పోయి ఉండదు. సో కట్ చేస్తే అక్కడికి దృష్టి భయ హీరోని మళ్ళీ తిరిగి వచ్చేసరి హీరోని చూపిస్తారు, హీరోని చూపించారు సారీ మర్చిపోయా భయ్య. కట్ చేస్తే హీరో భయ్య హీరో ఉంటారు హీరోని ఉన్నారు. సో నజర్ వీళ్ళకి నిజం చెప్పేద్దామని చెప్పి సో ఓ సారీ 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 చాలా మతి మట్టి వస్తుంది భయ్య కంట్రోల్ చేసుకోవాలి. సో అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అని నేను చెప్తే రివీల్ చేయలే. ఇద్దరికి ఇద్దరు లేచిపోతారు భయ్య, అంటే లేచిపోవాలంటే ఒకరికొకరు లేచిపోవడం పెళ్లి ఇష్టం లేకున్నా బయట లేచిపోతారు. హీరోనేమో మందుల బాగా అంటే వైన్స్కి వెళ్ళి బాగా తా బాగా బాడికి వెళ్ళి మందు అవ్వకుండా ఆమె కథ స్టోరీ చెప్పుకుంటా ఏడుస్తుంది. ఇదేమో వాళ్ళ తాతకి స్టోరీ చెప్పుకుంటా బాధపడతాడు నేను ప్రేమించిన అమ్మాయి నాకు పెళ్లి చేసుకోకుండా అని. ఇక్కడ ఇంటర్వ్యూ ట్విస్ట్ భయ్య కమింగ్ టు ద సెకండ్ హాఫ్ భయ్య మొత్తం వరస్టే, చూసినంత సేపు వరస్టే. దీని గురించి నేను రివ్యూ ఇస్తుంది ఇంత ల్యాగ్ చేసింది వరస్టే ఒకటే ముక్కలు చెప్పేస్తా భయ్య సెకండ్ హాఫ్ బి. సో సెకండ్ హాఫ్ బి ఏముండదు, స్టార్టింగ్ లవ్ గేమ్స్ మన సెకండ్ హాఫ్ బి మొత్తం మన అలా ఆఫీస్లో స్టాఫ్ కృష్ణ అంటున్నా ఈ కృష్ణ ఆయన పేరు కృష్ణ సంథింగ్ ఉంటుంది గుర్తుకొస్తారు. చాలా మంది మర్చిపోవచ్చు భయ్య మర్చిపోయాం. సో హీరోయిన్ చేశారంటే వాళ్ళ ఆఫీస్లో వాల్యూ అవుతుంది ఈమెయిల్ బి ఏంటో తెలియదు అని చెప్పాను కదా భయ్య. సో అట్లా వాళ్ళు ఈమెయిల్ మొత్తం సరిగ్గా చెక్ చేసి ఇవ్వాలి. వాళ్ళ ఫారెన్లో ఒక బాస్ ఉంటారు ఆయనకి బాస్ నచ్చేటట్టు మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం పర్ఫెక్ట్ అరేంజ్ చేసావు. అటు హీరోనికి మెచ్చుకుంటాడు వాళ్ళ బాస్, అటు హీరోకి మెచ్చుకుంటాడు ఈవెంట్ మేనేజర్ ఆర్గనైజ్ చేయాల్సింది నువ్వే అని చెప్పి హీరోకి మొత్తం అపాజ్ చెప్పేసావు. సో నాటకాలు పెట్టుకండి నాటకాల మ్యాచ్. సో అటు నాజర్ అటు హీరోని వాళ్ళ ఫాదర్ అటు హీరో వాళ్ళ ఫాదర్ నాటకాల మ్యాచ్. సో అక్కడ ఒక స్టేజ్ పైన పర్ఫామ్ అవుతాయి. ఇది సెకండ్ భయ్య నాకు ఈ ఒక్కటే సీన్ చాలా బాగా నచ్చింది. స్టేజ్ పైన ప్రియదర్శన్ బి ఎంట్రీ ఉంటుంది భయ్య, బాస్ వాళ్ళ కొలీగ్స్ సంథింగ్ ఏదో ఉంటుంది
సో ఈ నాటకాల పిచ్చి ఏంటి వస్తా మనకి అర్థమైతే ఇన్ని థియేటర్స్ వచ్చినాయి, ఇన్ని థియేటర్స్ వచ్చింది, ఇన్ని నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇన్ని వచ్చి ఇవన్నీ వచ్చినాయంటే ఈ వరస్ట్ చూడడం అవసరమా? మనకి డబ్బు ఉందని అహంకారంతో ఉండొద్దు. డబ్బు కొంతకాలమే, డబ్బు లేకుండా చూడు. ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాక అప్పుడు మాట అని చెప్పి అంటారు. పర్ఫార్మెన్స్ చెప్తున్నా కదా భయ్య, ఈ ఒక్క సీన్ ఉంటుంది హైలైట్. ప్రకాశ శివుడు ఇంకా దేవి క్యారెక్టర్ సత్య అంటే శివుడు వాళ్ళ భార్య క్యారెక్టర్ సార్, వీళ్ళిద్దరు బెస్ట్ 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 బెస్ట్. ప్రకాశ శాస్త్రాలు నేను చెప్పి మాటల మీద అవసరం లేదు, ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా చింపేశారు. సో ఈ స్టేజ్ పైన ఆయన పర్ఫార్మెన్స్ చింపేశారు, ప్రియదర్శిని కి ఫిదా అయ్యి ఆయనకి అవార్డు ఇస్తారు. సో ఆయనకి చాలా ఏళ్ళ తర్వాత అవార్డు వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ హీరో వాళ్ళ అంటే హీరోకి పెళ్ళి, ప్రకాష్ వాళ్ళ ప్రకాష్ రాజ్ వాళ్ళ అబ్బాయికి. సో నెక్స్ట్ డే ఫైన్ ఏమైపోతారంటే వీళ్ళిద్దరూ ఆలోచిస్తారు, మా నాన్న నా కోసం అంత కష్టపడి నన్ను పెంచి అంటే చదివిపించి నేను ఒక స్ట్రీట్లో జాబ్ చేసుకున్నా, అటు హీరోని ఆలోచి అటు హీరోవి, మా నాన్న నాటకాలకి ఎంత అవార్డు వచ్చినా నేను ఆయన వాల్యూ చేసేస్తున్నా అంటే వేస్ట్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. కానీ ఇద్దరికి ఇద్దరు తెలియదు, ప్రేమించిన అమ్మాయి ఇన్ని, ప్రేమించిన అబ్బాయి అని ఇదే తెలియదు అని. సో సేమ్ యాజ్ 100% లవ్ మూవీలో జరిగింది, సేమ్ యాజ్ ఇట్లనే జరుగుతుంది. సో అక్కడ బ్రహ్మానందం కోసం చూస్తే ఎక్కడో ఉన్నాడు భయ్య, పందులు క్యారెక్టర్ చేస్తారు, అది ఒక ప్రామిస్ చిన్న సీన్ బాగుంటుంది. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఒకరిద్దరు సేమ్ 100% లవ్ మూవీలా అనిపిస్తుంది. సో కథ ఎండ్ అయిపోతుంది భయ్య, కథ ఎండ్ అయిపోతుంది. సో కథ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సారీ కథ ఎండ్ కదా, సో ఒకరి ముఖం జిలుగర బెల్లం పెట్టుకుని అప్పుడు ముఖం ఏ రమ్య నువ్వేనా, ఇప్పుడు గుర్తు వచ్చింది హీరో పేరు రమ్య, ఏ కృష్ణ కృష్ణనే ఆయన పేరు, ఏ రమ్య అని అసలు నువ్వా అనుకోలేదు, మళ్ళీ ఎవరో వీరోలు ఉంటావు అనుకున్నావు, నన్ను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా వీరం చేసుకుంటే చంపేస్తా అని చెప్పి అని ఉంటుంది. సో అక్కడికి కట్ చేస్తే ఎండ్, ఒక్కొక్కళ్ళకి పెళ్లి చేసుకుంటాం. సో చాప్టర్ క్లోజ్, స్టోరీ ఏం లేదు భయ్య. సినిమా ప్రేక్షకులు చెప్తున్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస నేను ఆఫ్టర్ 2000 నేను పుట్టినకి ఒక 6-7 ఇయర్స్ తర్వాత 2008 నుంచి భయ్య నేను మూవీ చూసాం స్టార్ట్ అయ్యా విత్ మై ఫాదర్. ఆ ఫస్ట్ మూవీ నేను చూసింది బాలకృష్ణ చిరంజీవి, వీళ్ళ మూవీస్ చూసా. అప్పటి నుంచి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస, ఎవ్రీ మూవీ వచ్చి చూసా చెప్తా రివ్యూ. ఇది నా రివ్యూ, నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేయిస్తా భయ్. సో నాకు మూవీ నచ్చలే, ఒకవేళ మీరు చూడాలనుకుంటే దయచేసి చూడకని, 200 బొక్క వెయిట్ చేసుకోకని, ఓటీటీ కోసం వెయిట్ చేయాలి. ఓటీటీలో రిలీజ్ అయ్యి ఒకటే ఒక సీన్ బాగుంటుంది నాటకాల సీన్, అది ఒక్క సీన్ హైలైట్ ఉంటుంది ఈ మూవీకి. సో పాటల విషయం వచ్చేసా అంట, పాటలు మీ వరస్ ఈదేమిలో ఒక సాంగ్ నచ్చింది, ఒక కిస్ సాంగ్ ఉంటుంది అది, అది ఒక్కటే నచ్చింది, అదొకటి ఇది ఒకటి అంతే. సో కమెంట్ ఉందా వచ్చా మూవీ నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. ఆ 1.5B ఎందుకు ఇస్తున్నా అంటే ఆ 1.5B ఒకటి ఏమో నాటకాలకి బాగా ఒకప్పుడు అంతమైన ఒకప్పుడు ఉండే నాటకాలు. సో ఇప్పుడు నాటకాలు లేవు కాబట్టి, సో ఒకప్పుడు నాటకాలు ఉన్నాయి ఇప్పుడు లేవు. సో వాళ్ళు ఇప్పుడు చాలా ఏళ్ళ తవ్వడత నాటకాలు వేసా తవ్వడత, సో వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో దానికి నేను ఇచ్చే రేటింగ్ 1.5, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చింది. సో అదర్థింగ్ కమర్షియల్ హీరో హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఫేర్, నాట్ వెల్, నాట్ నెసెసరీ అన్లెస్ యూజెస్ కమర్షియల్ రెగ్యులర్ ఫార్మాట్ మూవీ. సంథింగ్ దేర్ ఈస్ ఎ నో సంథింగ్, దేర్ ఈస్ ఎ ఓల్డ్ ఫార్ములా, ఓల్డ్ అన్ని ఆల్ ఎవ్రీ మూవీస్, అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, అన్ని మూవీస్ చూసి కాపీ కొడితే ఎట్లా ఉంటారో సేమ్ అదే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జరుగుతుంది. మధ్యలో సెకండ్ హాఫ్ మధ్యలో వాళ్ళ నాటకాలు వేసారు, అది ఒక్కటే నచ్చింది. సో మీరు బి చూడాలనుకుంటే మూవీ చూడకని భయ్య, ఓటీటీ కోసం వెయిట్ చేయండి, ఓటీటీ రాగానే చూసుకొని. ఒక్క సీన్ బాగుంటుంది ప్రకాష్ రాజ్, సో అదొక్కటే బాగుంటుంది. సో ఇది భయ్య నా రివ్యూ, నా రేటింగ్ 1.5 భయ్య అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలని. సో ఇంకొకటి మూవీ పెండింగ్ ఉంది భయ్య, ఆ మూవీ పోయి చూసి ఎలా ఉన్నా అనేది చెప్తా. అది ఒక్కటే మూవీ మట్టు వల్లాడు అటు, అది ఈరోజు నైట్ చూసి రిలీజ్ చేయాలి, నైట్ అన్న మార్నింగ్ అన్న రివ్యూ ఇచ్చేసా అయిపోతా భయ్య. ఇంకొకటి ఆగలేకపోతున్నా భయ్య, ఇంకొక 12 డేస్ ఉంది దేవడా. చాలా మంది దేవడా ట్రోల్ చేస్తున్నది, కానీ 27th వచ్చినాక ఒక్కొక్కళ్ళకి అడ్డీమే అడ్డీ దాలంగి.
ఎందుకంటే ఆశ్చర్య టూ అంటున్నాడు, ఆశ్చర్య సిక్స్ అంటున్నాడు, అన్ని డ్యూయల్ అన్ని సినిమాలు మిక్స్ చేసి కొట్టినట్టు అనిపిస్తుంది చాలామంది. కానీ అందరికీ ఒకటి సమాధానం, సెప్టెంబర్ 27 సినిమా వచ్చే వరకు మనం ఏం చెప్పలేం భయ్యా.